అనంతపురం అర్బన్ కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్నంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగుల ఓట్లు కొనడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. జగన్ పాలనను సాగనంపేందుకు ప్రజలంతా సిద్దంగా ఉన్నారన్నారు. పన్ను 15% పెంచి పేదలను నడ్డి పెంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారని వాళ్ళు రాబోతున్నారు. అదేవిధంగా ఈ రోజు ఈ ప్రాంతంలో నీటి సమస్య పెద్ద ఎత్తున ఉంది. దాంతోపాటు కాలువలు క్లీన్ చేసే వాళ్ళు లేరు. ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం లేదని చెప్పేసి ఎక్కడికక్కడ విమర్శలు చేస్తున్నారు. కాబట్టి మా అందరికీ అర్థమైంది ఒకటే, సమస్యల కొలువుతో నిలువైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కాలనీలో తిరుగుతూ ఉంటే అనేక సమస్యలు గుర్తించాను నేను. ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం ఒకటి, అలాగే డ్రైనేజ్, అన్నిటికన్నా ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎక్కువ కనిపిస్తున్నారు. చాలా మంది చదువుకొని ఇక్కడ ఇళ్ళలో కూర్చొని మాకేం ఉద్యోగాలు లేవని చెప్పేసి ప్రతి ఇంట్లో నలమోసాలు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా దీన్ని మా అధినాయకుడు నిన్ననే చెప్పారు. అనంతపూర్ లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపూర్ కి ఒక ఐటీ టవర్ తీసుకొస్తానని చెప్పారు. అనంతపూర్ నుంచి బెంగళూరు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా ఫస్ట్ కియా వచ్చింది. అలాగే మిగతా కంపెనీలు కానీ తీసుకొచ్చేసి నిరుద్యోగ యువత వలసల్ని పోకుండా చూస్తాడని చెప్పేసి తెలియజేస్తాను.